నెదర్లాండ్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. నూరడ్ బ్రాంబర్ట్ పట్టణంలో రైల్వే క్రాసింగ్ దగ్గర ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చి రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్ ఇంజన్ చెడిపోవడంతో రైల్వే క్రాసింగ్ దగ్గర బస్సును ఆపేశాడు డ్రైవర్. రైల్వే క్రాసింగ్ దగ్గర నిలబడ్డ బస్ డ్రైవర్ రైల్ని ఆపాలని పదే పదే సూచించాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.